క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ సాయంత్రం వేళ ఇలాగున ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని దర్శించుటకు ప్రభువు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని బ్రతిపులాడుతూ ఉన్నాను. మన జీవితాలలో శ్రేష్టమైనది దేవుని యొక్క వాక్యం. కనుక అట్టి వాక్యానికి మనం విలువనిస్తూ దేవుని యొక్క సన్నిధానంలో శ్రద్ధగా దేవుని మాటను ఆలకిద్దాం. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం వైపు మనం ఆలకిద్దాం. నేటి లేఖన భాగము పరిశుద్ధ గ్రంథముల నుంచి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 14-15 భాగాన్ని నేను చదువుతాను. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లా నిరీచా. చిన్న ప్రార్థన చేద్దాం. తల్లు వంచండి, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగలిగిన మా యేసయ్య, నీకు వందనాలు. నీ మాట శ్రేష్టమైనది. అట్టి శ్రేష్టమైన మాటను మీరు మాకు వినిపించి నీ కృపచేత మీరు నడిపించి దీవించి ఆశీర్వదించమని అల్పుడు నేను నన్ను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. నీ కృపలో జ్ఞాపకం చేసుకొని వాక్యం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. కృష్ణందు ప్రియులారా, మరొక మారు ప్రభు నామను మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈనాటి లేఖన భాగము 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 14-15 మనం చూస్తూ ఉన్నప్పుడు ఏలియా పరలోకమునకు చేర్చబడిన తరువాత ఎలీషా అడుగుతూ ఉన్నటువంటి ఒక ప్రశ్నను నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ ప్రశ్న ఏమనగా, ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు? చూడండి, ఏలియాను వెంబడించినటువంటి ఎలీషా, ఎలీషా దేవుని కొరకు అన్నిటినీ కూడా త్యాగం చేసిన వాడే. ఎలీషాకు ఉన్నటువంటి వ్యవసాయమును, ఎలీషాకు ఉన్నటువంటి ఎడ్లను, ఎలీషాకు ఉన్నటువంటి ఆస్తిని అన్నిటినీ కూడా దేవుని కొరకు వదిలిపెట్టి వచ్చి ఏలియాను వెంబడించా. బైబిల్ గ్రంథంలో మీరు చదివినట్లయితే 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట ఏమనగా, ఎలీషా ఏలియాను వెంబడిస్తూ అతనికి ఉపచారము చేయనారంభించను అని వ్రాయబడి ఉంటుంది. అలాగున్నే 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 11వ వచన భాగాన్ని మీరు చదివితే, ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు ఉండినటువంటి షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా ఇతడు కాడా అంటాడు. అనగా ఎలీషా 9 సంవత్సరాలు ఏలియాను వెంబడించాడు. అంత మాత్రమే కాదు, ఏలియా వెంబడి వెళ్ళినటువంటి ఎలీషా 9 సంవత్సరాలు ఎలీషా ఏలియాకు పరిచర్య చేసినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతాం. అటువంటి 9 సంవత్సరాలు వెంబడించిన తర్వాత ఇక్కడ ఒక ప్రశ్న ఎలీషా అడుగుతూ ఉన్నాడు. అది ఏమిటి అనగా, ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈ అంశాన్ని నేను మీ ముందు జ్ఞాపకం చేయాలని కోరుతూ ఉన్నాను. దానికంటే ముందు మన దేవునికి 3 ప్రాముఖ్యమైనటువంటి స్వభావాలు ఉన్నాయి. మొట్టమొదటిది, హీఈస్ ఎ ఓమ్నిపొటెంట్, ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. 2వది, హీఈస్ ఎ ఓమ్నిసియంట్ దేవుడు, అనగా ఆల్ నోయింగ్ గాడ్, ఆ సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. 3వది మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, ఓమ్నిప్రెజెన్స్, ఆయన అన్నిటిలో అంతటా ఉన్న అటువంటి దేవుడు. ఈ లక్షణాలు కలిగినటువంటి దేవుని ఎలీషా అడుగుతున్నటువంటి ప్రశ్న, ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు? నా ప్రియమైనటువంటి వారలరా, ఈ ప్రశ్న చాలా సందర్భాలలో మనం కూడా, ప్రభువా నీ ఉంటే నాకెందుకు ఈ కష్టం, ప్రభువా నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ కష్టమైనటువంటి పరిస్థితులు అని చాలాసార్లు మనము కూడా ప్రభువును ప్రశ్నిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనకు వచ్చేటువంటి ప్రశ్నల్లో 4 సందర్భాల్లో ప్రశ్నలు వేస్తాం. 1, మనం ఏదైనా ఉద్యోగంలోనికి వెళుతూ ఉన్నప్పుడు అది ఎలా చేయాలో ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ప్రభువా నీ ఉంటే నా జీవితంలో అయ్యా నువ్వే నడిపించు అని ప్రశ్నిస్తాం. 2వది మనం అడుగుతా, కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, నలిగిన స్థితిలో ఉన్నప్పుడు, దేవా నీవెక్కడ ఉన్నావు, నన్ను ఆదరించవా అని ప్రశ్నిస్తాం. 3వది మనం అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న, మనకు నిర్నిమిత్తముగా ఎవరైనా మన మీద శత్రువులు,
లేకపోతే అన్యాయముగా మన మీద వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ప్రశ్న మనం వేస్తాం. అది ఏమిటి అనగా దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవా నీవు ఎక్కడ ఉన్నావు, నాకు సహాయం చేయవా. ఇక్కడ చూడండి, ఎలీషా కూడా అలాగుననే ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ఒక ప్రశ్న ఇక్కడ ఎలీషా వేస్తూ ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఎలీషా జీవితంలో మనకు అనేక సంఘటనలు చూస్తాయి. పాత నిబంధనలో ఏలియా ఎవరు అని అంటే దేవుని చేత అద్భుతముగా వాడబడినటువంటి దైవజనుడు, ప్రవక్త. అటువంటి ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ప్రశ్న ఎలీషా వేస్తూ ఉన్నప్పుడు నేను నాలుగు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మీ ముందు జ్ఞాపకం చేయాలని కోరుతూ ఉన్నాను. ఏ దేవుడైతే ఏలియాను పిలిచాడు, ఏ దేవుడైతే ఏలియాను ఆశీర్వదించాడు, ఏ దేవుడైతే ఏలియాను నడిపించాడు, ఏ దేవుడైతే ఏలియాను తన జీవితంలో గొప్ప దీవెనకరమైనటువంటి వ్యక్తిగా మార్చాడో అదే దేవుడు నీకును కూడా దేవుడే, అదే దేవుడు నిన్ను కూడా నడిపిస్తున్నవాడే, అదే దేవుడు మనల్ని కూడా నడిపిస్తూ ఉన్నవాడే. అటువంటి దేవుడు మన జీవితాలలో, మన వ్యక్తిగత జీవితాలలో ఆయన ఎక్కడ ఉన్నాడో నేను ఏలియా జీవితంలో నుంచి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎలీషా అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎలీషాకు కావాలి ఇప్పుడు ఏమిటి అని అంటే ఏలియాను వెంబడించాడు, ఏలియాను అనుకున్నాడు, ఏలియా వెంబడి వెళితే అన్నీ ఉంటాయి అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏలియా లేకపోయేసరికి ఎలీషా ఒంటరితనంలో ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో నిరాశలు, నిస్పృహలు, భయాలలు, లేకపోతే భయం కల్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనందరికీ వస్తున్నటువంటి ప్రశ్నలు అనేకములు ఉంటాయి. అటువంటి ప్రశ్నలలో ఒకనొక ప్రశ్న ఏమిటి అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవా నీవు ఎక్కడ ఉన్నావు. ఈ రోజున ఏలియా జీవితంలో దేవుడు ఎక్కడ ఉన్నాడో నేను మీకు జ్ఞాపకం చేస్తూ నీ నా జీవితాలలో కూడా మన దేవుడు ఎక్కడ ఉంటున్నాడు, మనకి ఎలాంటి వాడిగా ఉంటూ ఉన్నాడు, మనల్ని ఎలా నడిపిస్తూ ఉన్నాడు, మనల్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడో ఆ విషయాన్ని కూడా నేను మీకు లేఖనాల్లో నుంచి జ్ఞాపకం చేయటానికి నేను ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచన భాగాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ అపొస్తలైనటువంటి పౌలు గారు ఒక మాట అంటాడు. తాను ముందు ఎరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గుర్చిన భాగములో లేఖనము ఏమి చెప్పుచున్నది మీరు ఎరుగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేను ఒక్కడినే మిగిలియున్నాను. ఈ మాట జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోరండి. ఏలియా జీవితంలో ఏలియా ఏమంటూ ఉన్నాడు అని అంటే నేను ఒక్కడినే మిగిలి ఉన్నాను, నేను ఒంటరితనములో ఉన్నాను, నాకు భయము ఆవరిస్తూ ఉంది. ఒకవైపు ఆహాబు, ఆ తర్వాత యెజబేలు ఏలియాను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏలియా ఒంటరితనంలో ఉన్నటువంటి తనములో ఈ ప్రశ్న అడిగాడు, నేను ఒక్కడినే మిగిలి ఉన్నాను. నా ప్రియమైన వర్లారా, ఈరోజు నీ జీవితంలో ఒంటరితనంలో బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు ఉంటే, ఈరోజు నీ జీవితంలో భయములోనూ బ్రతుకుతూ ఉంటే, ఈ రోజున నేను ఒక్కడినే మిగిలి ఉన్నాను, నాకు సహాయము చేసేవారు ఎవరూ లేరు, నేను ఒంటరితనంతో మిగిలిపోయాను అనేటువంటి పరిస్థితుల్లో గనుక నీ ఉంటే, ఈరోజు దేవుని సేవకుని కానీ నీకు ఒక నిజమైనటువంటి శ్రేష్టమైన ఆదరణకరమైనటువంటి మాట నీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. అది ఏమిటో తెలుసా? ఏలియా ఒంటరితనములో తోడుగా ఉన్నటువంటి ఆ దేవుడే ఈరోజు నీ వ్యక్తిగత ఒంటరితనంలో కూడా ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. అందుకొరకే దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలు నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకనగా నీ దుడ్డు కర్రయు, నీ దండమును నన్ను ఆదరించును. ప్రభువా, నేను ఒంటరితనంలో ఉన్నప్పుడు, నేను ఏకాకిగా ఉన్నప్పుడు, నాకు ఎవరూ లేనప్పుడు, ఆదరణ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నేను కొట్టబడుతూ ఉన్నప్పుడు, నేను ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితుల్లో ప్రభువా నీవే నన్ను ఆదరించేటువంటి వాడవు, ప్రభువా నీవే నన్ను నిలవబెట్టేటువంటి వాడు. ఈరోజున ఒక సత్యాన్ని నీ జ్ఞాపకం చేస్తావునా? ఈరోజున నీ భర్త నిన్ను వదిలిన పరిస్థితిలో ఉన్నాడా? లేకపోతే నీ పిల్లలు నిన్ను పట్టించుకునే స్థితిలో ఉన్నారా? లేకపోతే ఈరోజున సమాజంలో నీ ఒంటరితనంలో నలిగిపోతూ ఉన్నావా? లేకపోతే ఈరోజున నీ పరిస్థితులన్నిటిలో కూడా కురింగిన స్థితిలో ఉండి నాకు ఎవరూ లేరు అనేటువంటి భావనలో నీవు ఉన్నావా? అయితే నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఏలియా అనుభవం కూడా అదే. ఏలియా అంటూ ఉన్నాడు, నేను ఒక్కడినే మిగిలి ఉన్నాను, నాకు ఎవరూ కూడా లేరు అనేటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏలియా ఒంటరితనంలో ఉన్నాడు. ఏలియా ఒక్కడిగా ఉన్నప్పుడు ఏలియాకు తోడుగా ఉన్నాడు. నేను ఒక మాట చెప్పాలని కోరుతూ ఉన్నాను, నీకు ఎవరూ లేనప్పుడు నీ తోడు నిలవబడేటువంటి వాడే నీ దేవుడు. ఆయనే నేను ప్రకటిస్తున్నటువంటి సజీవుడైనటువంటి యేసయ్య.
నీ ఒంటరిగా నిలబడుతూ ఉన్నప్పుడు అందరి చేత విడవబడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నీ ప్రక్కన నిలబడి నీ చెయ్యి పట్టుకొనగలిగినటువంటి వాడే నీ దేవుడైనటువంటి యెహోవా. ఆయనే నిన్ను ఆదరించేటువంటి వాడు. అందుకొరకే బైబిల్లో వ్రాయబడి ఉంది, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లెను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన సంబంధమైనటువంటి నా నిబంధన నిన్ను విడిచిపోదు అని ప్రభువే సెలవిస్తూ ఉన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? లోకములో పడిపోయేటువంటి పరిస్థితులు, ఉన్నతమైనటువంటి స్థితులు కూడా దిగజారిపోయేటువంటి పరిస్థితులు నీ చుట్టూ కనబడుతూ ఉన్నా కూడా ప్రభు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, ప్రభు నిన్ను వదిలిపెట్టేటువంటి వాడు కాదు. ఎందుకో తెలుసా? ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే, ఎలీషా ఇప్పుడు ఒంటరితనములో వేస్తూ ఉన్న ప్రశ్న. ఎలీషా ఒంటరితనములో ఉండి అన్నాడు, ఏలియా దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అంటే, ఏలియాకు ఏ ఒంటరితనములైతే దేవుడు తోడున్నాడో అదే దేవుడు ఎలీషా ఒంటరితనములో కూడా తోడున్నాడు. మీరు చూడండి, ఆ తర్వాత వాక్యాన్ని ధ్యానం చేస్తే ఎలీషా యొక్క పరిస్థితిని చూస్తే ఒంటరితనములో ఉన్నటువంటి ఎలీషా ఆ కింద పడినటువంటి దుప్పటిని తీసుకుని ఆ యొర్దాను మీద నది మీద కొట్టగా అక్కడ అద్భుతం జరిగింది. దాటలేనిటువంటి యొర్దాను నదిని దాటుకుంటూ వెళ్ళాడు. ప్రిలారా, ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నాను? ఈరోజు నీ ముందు కనబడుతున్న కష్టం, ఈరోజు నీవు ఎదురవుతున్నటువంటి ఇబ్బంది, ఈరోజు నీ ముందు పడుతున్నటువంటి నలిగినటువంటి స్థితి, నీవు దాటలేనటువంటి కష్టసాధ్యమైనటువంటి నీకు అసాధ్యమైనటువంటి పరిస్థితులు నీ ముందు కనబడుతూ ఉంటే నేనేం చెప్పాలనుకుంటున్నానో తెలుసా? నీతో ఉండేటువంటి దేవుడు నిన్ను దాటించగలిగినటువంటి వాడు, నీతో ఉండేటువంటి దేవుడు నిన్ను విడవక ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని నేను ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకొరకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 5:5-6 చదివితే అక్కడ వ్రాయబడి ఉంది కదా, ఏమాత్రమును నీవు భయపడవద్దు, నీవు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను, నేను నిన్ను వదిలిపెట్టేటువంటి వాడిని కాదు. నీవు భయపడవలసిన అవసరం లేదు. ఒంటరితనంలో భయపడుతూ ఉన్నావా? నలిగిన స్థితిలో భయపడుతూ ఉన్నావా? ఇబ్బందికరమైన పరిస్థితులను చూసి భయపడుతూ ఉన్నావా? నీకు కలుగుతున్న కష్టములు, ఒంటరిగా నిలబడి నాకు ఆదరించేవారు లేరు అని భయపడుతున్నావా? ఈరోజున ప్రభువిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఏలియా దేవుడు ఒంటరితనంలో ఉన్న దేవుడు, నీ దేవుడు కూడా నీ ఒంటరితనములు, నీకొస్తున్న కష్టాలలో, నీకొస్తున్నటువంటి ఇబ్బందులలో, ప్రతి పరిస్థితుల్లో కూడా నిన్ను దాటించగలిగినటువంటి వాడు. అందుకొరకే బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన ఎప్పటి వరకు మనకు తోడుగా ఉంటాడు అని అంటే, ఆయన ఎప్పటి వరకు మనల్ని నడిపిస్తాడు అని అంటే, మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు 2 తిమోతికి వ్రాసిన పత్రిక 4:18 రాయబడి ఉంది కదా, ఇదిగో నన్ను పరలోకమునకు చేర్చు వరకు నీవు నన్ను నడిపిస్తూ నన్ను రక్షించుదువు, నాకు తోడుగా ఉంటావు అంటాడు. ఎప్పటి వరకో తెలుసా? ఈ లోకంలో కొంతకాలం వరకే కాదు, ఆయన నిన్ను ఎప్పటి వరకు తోడుంటాడు అని అంటే, ఏలియాను పరలోకమునకు చేర్చేంత వరకు, అనగా అగ్ని రథముల చేత ఎత్తుకొని తీసుకుని వెళ్ళేంత వరకు కూడా ఏలియా ఒంటరితనంలో దేవుడు తోడున్నట్లుగానే ఆయన నిన్ను పరమునకు చేర్చు వరకు, నిత్యము ఆయన స్వాస్థ్యములు పారిభాగస్థుడు అయ్యేంత వరకు, తేజో మహిమలు పారిభాగస్థుడు అయ్యేంత వరకు కూడా ప్రభువు నీకు తోడుంటాడు అనేటువంటి విషయాన్ని నీవు గ్రహించాలి. ఆ విషయాన్ని నువ్వు గ్రహించగలిగితే నువ్వు అధైర్యపడవు. ఆ విషయాన్ని నువ్వు గ్రహించగలిగితే నా దేవుడు నాకు తోడున్నాడు, నేను భయపడను అనేటువంటి ధైర్యంతో నువ్వు ముందుకు సాగుతావు. కనుక ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఎలీషా ప్రశ్నించినటువంటి మొట్టమొదటి ప్రశ్నలో ఉన్నటువంటి మొట్టమొదటి సమాధానం ఏమిటి అని అంటే, ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే, ఏలియా యొక్క ఒంటరితనంలో దేవుడు తోడున్నాడు, అదే దేవుడు నీకు తోడుంటాడు. రెండవది మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే, బైబిల్ గ్రంథములు 1 రాజుల గ్రంథం 17:2 నుంచి మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక మాట వ్రాయబడి ఉంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకోనండి, ఏలియా ఆహాబు నొద్దుకు వచ్చి, యవని సన్నిధిని నేను నిలబడుచున్నాను, ఇస్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు, ఇదిగో నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదు అని ఆజ్ఞాపించాడు. పిమ్మట యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై అన్నాడు కదా, ఇదిగో నీవు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగియుండు అని చెప్పి అన్నాడు. ఏలి ఎక్కడ దాగి ఉండమన్నాడు అని అంటే, కెరీతు వాగు దగ్గర. ఇప్పుడు చూడండి, యాహాబును ఎదిరించిన తర్వాత, ఆహాబుకు సవాలు విసిన తర్వాత, ఆహాబుతో మాట్లాడిన తర్వాత ఏలియా పరిస్థితి ఏమిటి అని అంటే, అక్కడ ఏ దేశంలో ఏ ప్రాంతంలో వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అతనికి ప్రాణాభయం కలిగేటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నీవు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగియుండు. ఎంత అద్భుతమైనటువంటి మాటో ఇక్కడ మీరు చూడండి. ఆ తర్వాత అక్కడ అన్నాడు కదా, 6వ వచనంలోనికి వచ్చిన తర్వాత,
నేను కాపోలములకు ఆజ్ఞాపించాను, ఉదయమున మాంసమును రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చటకు ఏలియాను పోషించడానికి ఏలియా అవసరతను తీర్చడానికి దేవుడు ఇక్కడ ఆ కాపోలములకు ఆజ్ఞాపించాడు. ఇక్కడ చూడండి, ఏలియా అవసరతలో ఉన్నప్పుడు ఏలియా అవసరతను తీర్చడానికి ఎవరికి ఆజ్ఞాపించాడు అని అంటే కాకోలములకు ఆజ్ఞాపించాడు. ఎంత గొప్ప విషయం చూడండి. మాంసమును చూస్తే కాకి ఎన్నడూ కూడా అది విడిచిపెట్టేది ఒకటిది కాదు, అది మాంసమును చూస్తే ఎన్నడూ విడిచిపెట్టేటువంటిది కాదు. అటువంటి కరువు పట్టినటువంటి లేకపోతే దురాశతో ఉన్నటువంటి ఇటువంటి కాకినే దేవుని యొక్క సేవకుని యొక్క అవసరతను తీర్చడానికి దేవుడు వాడుకున్నాడు. అంటే ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే మొట్టమొదటిగా ఏలియా ఒంటరితనంలో ఉన్నాడు. రెండవది ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే ఏలియా యొక్క అవసరతలో ఉన్నాడు. ఈ రోజున నీ కుటుంబంలో అవసరతలో ఉన్నావా? ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో అవసరతలు ఉన్నావా? ఈ రోజున నీ పరిస్థితుల్లో చాలా అవసరతలు ఉండి మనుషులను ఆశ్రయించి మనుషుల వెంబడి వెళ్ళి మనుషుల మాటలను నమ్మి నీవు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళావా? అయితే నేను ఒక సేవకునిగా దైవజనునిగా నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అది ఏమిటో తెలుసా? మనుషులు మాటలు చెప్పి నేను మోసం చేస్తారు, మనుషులు మాయ చేస్తారు, కానీ దేవుడు నిన్ను మాయ చేసేటువంటి వాడు కాదు. నీ అవసరతలో నమ్మకమైనటువంటి వ్యక్తిగా నీ ప్రక్కన నిలవబడేటువంటి వాడు, నీ అవసరతను తీర్చగలిగినటువంటి వాడు, నీతో పాటు నిలవబడేటువంటి వాడు. ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు ఒక మాట నేను జ్ఞాపకం చేయాలి, అది ఏమిటో తెలుసా? దేవుడు నీ కోరికను తీర్చేటువంటి దేవుడు కాదు. నీ దేవుడు మన దేవుడు ఎవరు అని అంటే నీ అవసరతను మాత్రమే తీర్చేవాడు, నా అవసరతను మాత్రమే తీర్చేటువంటి వాడు. చాలాసార్లు మనం కోరికలు ఉంటాయి, కోరికలను బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ఆ కోరికలు తీర్చబడవు. ఎందుకు అని అంటే అది దేవుని చిత్తము కాదు. దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటి అని అంటే ఆయన మన అవసరతలను తీర్చేటువంటి వాడు. ఏలియా ఆహారం కొరకే అవసరతలో ఉన్నప్పుడు ఏలియా ఏమి ఆజ్ఞాపించాడు అని అంటే మాంసమును రొట్టెను తీసుకుని రావటానికి కాకోలములకు ఆజ్ఞాపించాడు. చూడండి, ఒకరోజున ఒక తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. ఆ ప్రార్థన ఏమిటి అని అంటే ఆహారంతో ఒక విధవరాలు వృద్ధురాలు ఆహారం కొరకై వేదంతో కన్నీటితో ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంది. అటువంటిప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సహోదరుడు ఆమె ప్రార్థనను హేళన చేయాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడి వెళ్ళి ఈమె ప్రార్థనకు ఎట్లాగైనా నేను ఆటంకం కలిగించాలి అని ఆలోచించాడు. ఆలోచన చేసి ఉన్నదే తడువుగా లేచి వెళ్ళి ఒక హోటల్కి వెళ్ళి మంచి భోజనాన్ని పట్టుకొని వచ్చి ఆ తల్లి యొక్క డోర్ తట్టి అంటూ ఉన్నాడు, అమ్మా నువ్వు లేచి డోర్ తీరు అని చెప్పి అన్నాడు. అనేక మార్లు ఈ తల్లి యొక్క ప్రార్థనను అడ్డగించినటువంటి సహోదరుడే. అయితే ఆ రోజున ఆ సహోదరుడు భోజనం తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ తల్లి లేచి ఆ భోజనాన్ని పట్టుకొని భోజనం చేయటం ప్రారంభించింది. అప్పుడు అతను అడుగుతున్నాడు, ఇన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించావు కదా, ఏడ్చావు కదా, ఏడి నీ దేవుడు ఎలా ఉన్నాడు, ఏంటి నీకు ఆహారం పెట్టలేదు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ తల్లి అంటున్నటువంటి మాట, ఇదిగో నేను తినేటువంటి ఆహారం నా దేవుడే నాకు ఇచ్చాడు అన్నాయి. వెంటనే ఆ సహోదరుడు అంటున్నటువంటి మాట అంటున్నాడు కదా, ఏంటి నేను తీసుకుని వచ్చాను కదా, ఇది దేవుడు ఎలా తీసుకుని వచ్చాడు అని ఆమె అతను ప్రశ్నిస్తూ ఉన్నాడు. అప్పుడు తల్లి తన దేవుని గురించి చెప్పినటువంటి సమాధానం ఏమిటో తెలుసా? నా దేవుడు శత్రువును సైతము వాడుకొని నా శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరచువాడు అనేటువంటి మాట ఈ లేఖనములో నెరవేర్చాడు అన్నాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే దేవుని మీద నీవు ఆధారపడితే నీ ప్రతి అవసరతను కూడా తీర్చగలిగిన వాడు. అందుకొరకే ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4:19 వ్రాయబడినటువంటి మాట ఏమిటో తెలుసా? మీ ప్రతి అవసరమును కూడా తన మహిమైశ్వర్యము చొప్పున తీర్చగలిగినటువంటి వాడు ఆయన. మన ప్రతి అవసరమును తీరుస్తాడు, కానీ మన కోరికను తీర్చడు. ఈరోజు నీ అవసరతలో ఉన్నావా? ఈరోజు నీ బిడ్డల కొరకైన అవసరత, ఈరోజు నీ భర్త కొరకైనటువంటి అవసరత, ఈరోజు నీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అవసరతలో ఉన్నావా? నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఏలియా అవసరతలో నిలవబడిన దేవుడు ఈరోజు నీ అవసరతలో కూడా ఉంటాడు. ఏలియా అవసరతలో నిలవబడి కాపాడిన దేవుడు ఈరోజు నీ అవసరతలో కూడా నీకు సహాయం చేస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట ప్రభువు గారు అంటారు, ఏమంటారో తెలుసా? ఇదిగో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, అవి ఉడకవు, అవిడికి ఉడకవు, కొట్లలో కూర్చుకునవు,
కానీ వాటిని పోషించుతున్న దేవుడు వాటికంటే పక్షులకంటే శ్రేష్ఠులైనటువంటి వారు కారా. చూడండి, ఆకాశ పక్షులు దేవుని యొక్క స్వరూపంలో లేవండి, ఆకాశ పక్షులు దేవుని పోలికలో సృజింపబడలేదు, కానీ నీవు నేను దేవుని పోలికలో సృజింపబడ్డా. వాటికంటే శ్రేష్టమైనటువంటి వ్యక్తులనుగా దేవుడు మనల్ని సృజించాడు. కనుక ఆ శ్రేష్టమైనటువంటి దేవుడు మనల్ని పోషించగలిగినవాడు, మన అవసరతను తీర్చగలిగినవాడు, మన జీవితాలలో గొప్ప కార్యాలను చేయగలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈ యొక్క ఆకాశ పక్షుల గురించి ప్రభు చెప్పినటువంటి లేఖనాన్ని మీరు చదవగలిగితే మత్తయి సువార్త 6:26-27 వచనాల్లో వ్రాయబడి ఉంటుంది, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులైనటువంటి వారు కారా. అవునండి, ఎంత శ్రేష్ఠత, ఎంత శ్రేష్ఠత కలిగినటువంటి వ్యక్తులముగా మన అవసరతలో మనకు సహాయం చేయగలిగినవాడు. అబ్రహాము అవసరతలో దేవుడు సహాయం చేయలేదా? మోషే అవసరతలో దేవుడు సహాయం చేయలేదా? ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుడు సహాయం చేయలేదా? ఈ రోజున నీకు నాకు మనందరికీ కూడా మన అవసరతలో సహాయం చేయగలిగినటువంటి వాడు ఆయనే. కనుక ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ఎలీషా అడుగుతున్నటువంటి ప్రశ్నకు మొట్టమొదటిది ఏలియా ఒంటరితనంలో ఉన్నాడు, రెండవది ఏలియా యొక్క అవసరతలో ఉన్నాడు, మూడవది ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు. ఈరోజున చాలా సందర్భాల్లో మనం అనేకుల దగ్గరికి వెళ్తూ ఉన్నాం, అందరినీ అడుగుతూ ఉన్నా, ప్రాధేయపడుతూ ఉన్నా, బ్రతిమాలుతూ ఉన్నా, కన్నీరు కారుస్తూ ఉన్నా, పరిగెత్తి అలసిపోయినటువంటి స్థితిలో ఉన్నా. ఎవరు కూడా మనకు సమీపముగా రావటం లేదు, ఎవరు కూడా మనకు సహకరించడం లేదు. కానీ ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే ఏలియా జీవితమును గనుక మనం ఆలోచన చేస్తే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 37వ వచన భాగాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 37వ వచనాన్ని నేను చదువుతాను. యహోవా, నా ప్రార్థన ఆలకించుము, యహోవావైన నీవే దేవుడవై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టునకు తిరగచేయుదువని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందక ముందున్నటువంటి నీళ్లను ఆరిపో చేశాను. ప్రిలారా, ఇక్కడ గమనించండి, మొట్టమొదటిగా ఏలియా ఒంటరితనంలో ఉన్నటువంటి దేవుడు, రెండవది ఏలియా అవసరతలో నిలిచినటువంటి దేవుడు, మూడవది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ 37-38 వచనాలు మనం చదివితే అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉంది అని అంటే ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కర్మేలు పర్వతం మీదకి వెళ్ళాడు, కర్మేలు పర్వతం మీద నిలవబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకవైపు సుమారు 850 మంది అశేర బయలు ప్రవక్తలు నిలవబడి వారు తమ యొక్క శరీరములను గాయపరుచుకున్నారు, వారి శరీరములను కోసుకున్నారు, వారి కొరడాలతో కొట్టుకున్నారు, కానీ వారికి వారి మాటలు వారి యొక్క ప్రార్థనలు విన్నటువంటి వారు ఎవరూ లేరు. కానీ ఏలియా ఒక్కడిగానే ఉన్నటువంటి ఏలియా ఒకే ఒక మాటతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 37వ వచనం చదువుతూ ఉన్నప్పుడు యహోవా నా ప్రార్థన ఆలకించు అన్నాడు. 38వ వచనంలోనికి వచ్చిన తర్వాత వ్రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏమిటి అనగా అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా, అంటే అతడు ప్రార్థన కంటిన్యూ అవుతుంది, హి డిడ్ంట్ స్టాప్ దేర్, అతను ప్రార్థన కంటిన్యూ అవుతుంది. అతడు ప్రార్థన చేయుచుండగానే ఎంత గొప్ప ఆశీర్వాదం అండి, విశ్వాసులకు, సంఘాలకు, దైవజనులకు, దేవుని బిడ్డలమైనటువంటి మనందరికీ ఇవ్వబడినటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? అది ఏమిటి అని అంటే మన దేవుడు మన ప్రార్థనలకు సమీపముగా ఉన్నాడు, మన ప్రార్థనలకు సమీపముగా ఉన్నాడు, ఏలియా ప్రార్థనకు సమీపముగా ఉన్నాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అయినా మన వంటి స్వభావం కలిగినటువంటి ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనకు సమీపముగా ఉన్నటువంటి దేవుడే ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా ప్రార్థనకు సమీపముగా ఉన్నాడు. ఒక రోజున ఒక సహోదరి ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉంది, తన యొక్క ఇంటిలో నెమ్మది లేనటువంటి పరిస్థితి, తన పరిస్థితులు దిగజారినటువంటి పరిస్థితుల్లో ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఆమె మత్తురాలై ఉన్నట్టుగా ప్రార్థన చేస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే ఆమె హృదయం కుమ్మరించి ప్రార్థన చేస్తూ ఉంది. కానీ బైబిల్లో వ్రాయబడినటువంటి మాట ఏమిటో తెలుసా? దేవుడు ఆమె ప్రార్థనను అంగీకరించను. భర్తలు సహాయం, తన కుటుంబంలో ఎవరూ చేయలేనిటువంటి సహాయం, తన బంధువుల్లో ఎవరూ చేయలేనిటువంటి సహాయం దేవుడు తన ప్రార్థనకు సమాధానం చెప్పి ఆలకించాడు. నా ప్రేమైనటువంటి వారలారా, ఈ సాయంత్రం వేళ దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? నీ దేవుడు నీకు ప్రార్థనకు సమీపముగా ఉన్నాడు, ఆయన నీకు ఎప్పుడు సమీపముగా ఉండేవాడు, ఆయన దూరముగా ఉండేటువంటి వాడు కాదు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకొరకే మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు కీర్తన భాగము 145వ కీర్తన
చూస్తారు. 18వ వచనంలో రాయబడినటువంటి మాట ఏమిటో తెలుసా? ఇదిగో నిజముగా ఆయనకు మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు అనేటువంటి మాట రాయబడి ఉంది. ఆయనకు ఎవరైతే నిజముగా మొరపెడతారో ఆయన పాదాలను పట్టుకుంటారో అట్టి వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. మోషేకు సహాయం చేసిన దేవుడు ఆయనే. ఇదిగో యెహోషువకు సహాయం చేసిన దేవుడు ఆయనే. హాగరు తన కుమారుడు చనిపోతాడు అని చెప్పి ఒక చెట్టు కింద పడుకోబెట్టి ఏడుస్తూ ఉంటే ఆ కుమారుని యొక్క రోదన కూడా చూడలేనిటువంటి పరిస్థితుల్లో తల్లి దూరంగా ఉంటే ఆ కుమారుని యొక్క మొరను విన్నటువంటి దేవుడు ఈ రోజున నీకు నువ్వు సమీపంగా ఉన్నాడు. నీ అవసరతలో ఉన్నావా? నీ పరిస్థితులు దారుణముగా ఉన్నాయా? నీ పరిస్థితులు ఇబ్బందికరముగా ఉన్నాయా? అయితే దేవుని సేవకునిగా నీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏమిటి అని అంటే, నీవు దేవునికి ప్రార్థన చేస్తే ఆయన నీకు ఎప్పుడూ సమీపముగా ఉంటాడు. నీవు దేవునికి ప్రార్థించగలిగితే ఆయన ఎప్పుడూ నీకు సమీపముగా ఉంటాడు. ఇదిగో బైబిల్ గ్రంథములు భక్తులైనటువంటి వారందరూ కూడా ప్రార్థించినటువంటి వారే. వారి ప్రార్థన ఈ రోజున వారికి ఆశీర్వాదకరముగా ఆ దినాల్లో మార్చబడింది. ఈ రోజు నువ్వు ప్రార్థించగలిగితే, ఈ రోజు నువ్వు ప్రభు పాదాలను పట్టుకోగలిగితే, ప్రభు దగ్గరికి రాగలిగితే, ఈ రోజున దేవుడు నీ జీవితంలో కూడా నీ ప్రార్థనకు సమీపముగా ఉండేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నాలుగవది, ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే, మొట్టమొదటి ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఏలియా ఒంటరితనములో ఉన్నాడు. రెండవది, ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఏలియా అవసరతలో ఉన్నాడు. మూడవది, ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే, ఏలియా యొక్క ప్రార్థనకు సమీపముగా ఉన్నాడు. నాలుగవది, ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే, ఏలియా జీవితంలో అద్భుతములు చేయటానికి, ఏలియా జీవితంలో ఏలియాకు ఎల్లప్పుడూ దేవుడు అద్భుతం చేయటానికి ఆయనకు సమీపముగా ఉన్నాడు. ఏలియా జీవితంలో అద్భుతం చేశాడు. అందుకొరకే బైబిల్ గ్రంథంలో మన దేవుడికి ఇవ్వబడినటువంటి మాట ఏంటో తెలుసా? హీఈస్ ఎ వండర్ఫుల్ గాడ్. ఆయన అద్భుతకరుడైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు. ఆది కాండము నుంచి బైబిల్ గ్రంథాన్ని మీరు చదివితే ఆయన అద్భుతాలు చేసేటువంటి వాడు. అయితే ప్రిలారా, ఏలియా ఎక్కడ ఉన్నాడు అని అంటే, ఏలియా జీవితములో అడుగడుగున అద్భుతమే. ఏలియా జీవితాన్ని కనుక మీరు జాగ్రత్తగా చదివితే, మొదటి రాజుల గ్రంథం 17, 18, 19 అధ్యాయాలు కనుక మీరు చదివితే, అక్కడ ఏలియా జీవితంలో దేవుడు 6 అద్భుతాలను మీరు చేసినట్లుగా చూస్తాం. ఏలియా జీవితంలో 6 అద్భుతాలు 17, 18, 19 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఎంత అద్భుతం అండి! ఎవరి జీవితాల్లో చేయలేనటువంటి. నేను ఏలియా ద్వారా జరిగించిన అద్భుతాలను గురించి మాట్లాడటం లేదు. నేను ఏలియా జీవితంలో అద్భుతాలు జరిగించాడు. ఏలియా ద్వారా అనేకల జీవితాలు అద్భుతాలు జరిగించాడు. ఈ 17, 18, 19 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు 6 అద్భుతాలు ఉంటాయి. 7వ అద్భుతం ఏంటో తెలుసా? 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ 7వ అద్భుతం ఏలియా జీవితంలో జరిగిన సంఘటన చూస్తా. ఈరోజున చాలామంది సంఘాలు, చాలామంది దైవజనులు దేని కొరకు వెళ్తూ ఉన్నారో తెలుసా? అద్భుతాల కొరకు వెంపర్లాడుతూ ఉన్నారు. కానీ నేను అడిగేటువంటి మాట ఏంటో తెలుసా? మనం అద్భుతాల కొరకు కాదు, దేవుని కొరకు రా. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయటం ప్రారంభిస్తాడు. దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. దేవుడు నిన్ను పైకి లేవనెత్తడం ప్రారంభిస్తాడు. ఏలియా అద్భుతాల కొరకు వెళ్ళలేదు. దేవుని కొరకు నిలవబడితే, పౌరుషము కలిగిన వాడే నిలవబడితే, దేవుని కొరకు శుద్ధరిగా నిలవబడితే, ఏలియా జీవితంలో అద్భుతాలు చూడగలిగినటువంటి వాడిగా మార్చాడు. ఈరోజు నా ప్రియమైనటువంటి వారినారా, నీ కుటుంబంలో దేవుని కార్యం చూడాలనుకుంటున్నావా? ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో దేవుని కార్యం చూడాలనుకుంటున్నావా? అయితే దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా, నీవు దేవుని దగ్గరికి రా. ప్రభు కొరకే పరిగెత్తుకుంటూరా. ఆయన దగ్గరికి వస్తే నీ జీవితంలో అద్భుతం చూస్తా. ఒకరోజున ఒక వ్యక్తి యేసు ప్రభు వారు వెళ్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చి అంటూ ఉన్నాడు కదా, దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ప్రాధేయపడితే అతని జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. ప్రభు అన్నాడు కదా, మీరు వెళ్ళండి అనగానే అతనితో పాటు మరొక 9 వచ్చారు. 10 వెళ్ళారు, 10 అద్భుతాలను చూశారు. కానీ ఒక వ్యక్తి మాత్రమే మరలా ప్రభు దగ్గరికి తిరిగి వచ్చాడు. ఈరోజున సంఘాలలో, విశ్వాసులలో, దైవజనుల్లో అద్భుతం కొరకు వచ్చేటువంటి వారు ఆ 9 లాగానే వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడి కొరకు వచ్చేవాడు ప్రభు దగ్గరికి తిరిగి వస్తాడు. మరొక వ్యక్తిని కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, లూకాసువార్త 18వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ప్రాధేయపడినటువంటి వ్యక్తి అందరూ అడ్డగిస్తూ ఉన్నప్పుడు నేను కూడా ఆ గుడ్డివాడు బర్తిలోమై దేవునికి ప్రార్థన చేయగా అప్పుడు ప్రభువు నిలిచి అంటూ ఉన్నాడు కదా, నా వలన నీకేమి కావాలి,
నీకేమి కావాలని కోరుతున్నా అనగానే దేవుడు అతనికి గుడ్డితనమును తొలగించి అతని కన్నులు తెరిచాడు. నా ప్రియమైనటువంటి వారలారా, ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ప్రభు కొరకు రా, అద్భుతం కొరకు కాదు. దేవుడు నీ జీవితంలో ఏలియాలాగా, ఏలియా జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరిగించాడో అదే దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. అటు కృప ఏలియా దేవుడు ఎలాగునైతే ఏలియా జీవితంలో ఉన్నాడో అదే దేవుడు నీకు, నీ కుటుంబానికి, వ్యక్తిగత జీవితంలో, నీ పరిచర్యలో, నువ్వు వెళ్తున్నటువంటి ప్రయాణంలో ప్రభు నీకు తోడుండి నడిపించాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ నిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు. మీరు పలికిన శ్రేష్టమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైనటువంటి మాటలను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. మీ కృపచేత ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి మాట ద్వారా ఈరోజు మీరు మమ్మల్ని దర్శించినందుకై నీకు వందనాలు. ఏలియా ఒంటరితనంలో ఉన్న, ఏలియా అవసరతలో ఉన్న, ఏలియా ప్రార్థనకు సమీపముగా ఉన్న, ఏలియా జీవితంలో అద్భుతం చేస్తున్న ఈరోజు నీ వాక్యం విన్నటువంటి వారిలో ఎవరి జీవితంలో ఏ అవసరత ఉందో అట్టి వారి అవసరతలు, వారి యొక్క పరిస్థితులు నీ నామములో, వారి యొక్క నీ కృప ద్వారా తీర్చబడునుగా కని ప్రార్థిస్తూ అటు ఆశీర్వాదాలతో నింపమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.